ఇకపోతే కాపులు ముఖ్యంగా ఇప్పుడు కాపులు రేపటి నుంచి ముద్రగడ పద్మనాభ గారు పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారు కిర్లంపూడి నుంచి అమరావతి వరకు. అయితే ముద్రగడ పద్మనాభం గారి పాదయాత్ర అడ్డుకోవడం ప్రభుత్వం కూడా అదే స్థాయిలో సిద్ధమై ఉంది. అంటే కాపు జాతిని బీసీలలోకి చేర్చాలనే డిమాండ్తో ఏదైతే ముద్రగడ పద్మనాభం చేపట్టబోతున్నారు పాదయాత్ర అడ్డుకోవడం సిద్ధమే. అయితే ఇక్కడ నంద్యాల నియోజకవర్గంలో కాపు ఓట్లు దాదాపు 25,000 వరకు ఉన్నాయనేది ఒక అంచనా. అయితే ఈ కాపు ఓటర్లకు ప్రస్తుతం మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ముద్రగడ పద్మనాభం గారి ఎఫెక్ట్ ఈ కాపు ఓటర్ల మీద పడితే అది మీకు మైనస్ కాదా? ముద్రగడ గారు పాదయాత్ర చేయడం మంచిదే, కాకపోతే వాళ్ళ కమ్యూనిటీ కోసం చేసుకుంటున్నారు. కానీ నంద్యాల పరిస్థితి డిఫరెంట్. మీరు ఓవరాల్ స్టేట్ ఎక్కడన్నా డిఫరెంట్గా ఉండొచ్చేమో, కానీ నంద్యాలలో బల్జా కాపు వాళ్ళు చాలా డిఫరెంట్. ఎందుకంటే వీళ్ళు ఒక మాట మీద ఒక కమిటెడ్గా ఎవరైతే లోకల్గా మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఎవరైతే మనకి చేస్తున్నారో, కమ్యూనిటీని కాపాడుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే లీడర్ ముందుకు వస్తారో వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వము ఇవి కూడా కాపు కమ్యూనిటీని బీసీలో మార్చాలని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా దాని మీద త్వరలో డెసిషన్ తీసుకుంటారు. అదేవిధంగా ఈ మొన్న నేను మంత్రి అయిన ఫస్ట్ ఫైల్ నేను ముఖ్యమంత్రి గారికి పెట్టింది కూడా బలిజ సంఘంకి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ ఒక భవనం కట్టేయాలని చెప్పి ఫస్ట్ ఫైల్ నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టిన వెంటనే కూడా ఆయన 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ భవనం కూడా ల్యాండ్ రెడీగా ఉంది, అది కన్స్ట్రక్షన్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. సో అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఇది ఎలక్షన్స్ రాకముందు, ఎలక్షన్స్ అనౌన్స్ కాకముందు, సో అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా కమ్యూనిటీకి ఏం చేయాలి అన్నీ కూడా చేస్తున్నారు. అది నంద్యాల ఉన్న ప్రతి ఒక్క కాపు వాళ్ళకి డైరెక్టర్ కానీ మిగతా డాక్టర్లు కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసి మాకు ఏమేమి కావాలో వాళ్ళంతా నాతో చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారితో కూడా కలిపించడం జరిగింది, వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా అడిగినవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఎవరిని వచ్చి పాదయాత్ర చేస్తే కూడా అఫెక్ట్ అయ్యేదాన్ని ఉండదని కూడా మేము అనుకుంటున్నాము. అంటే కాపులకు ఇక్కడుండే కాపులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు, వాళ్ళ కాలనీలలోకి ఎలా వెళ్తారు? ఒకటే, వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళందరూ నాతో బాగా క్లోజ్. ఏదైనా చిన్న ఫోన్ కాల్ నాకు చేసి పలానా సమస్య ఉంది పలానాది కావాలంటే కూడా నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాను, అది వాళ్ళకి కూడా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా నాకు గతంలో నానున్నప్పుడు కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి, అందరితో ఆ చనువు ఉంది నాకు. సో ఆ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ నన్ను అందరు ఇళ్ళకి తీసుకుపోయినారు. అంత ప్రతి ఒక్క కాపు లీడర్ని నేను కలవడం జరిగింది. ఇంకా 2 ముగ్గురు ఉంటే నేను బ్రహ్మానందరెడ్డి గారు చెల్లి గారు అందరం కలిసి వెళ్ళి వాళ్ళని కూడా కలవడం జరుగుతుంది. సో మేము ఇది ఏదో వెళ్ళి అట్రాక్ట్ చేసుకోవడం అని కాదు, కానీ వాళ్ళకి మా మీద నమ్మకం ఉంది వీళ్ళు చేయగలుగుతారు అని. గతంలో శిల్పమోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు, ఏ విధంగా వాళ్ళకి పనులు చేశారు, ఎంతవరకు వాళ్ళకి పలికారో అవన్నీ వాళ్ళు చూశారు. ఇప్పుడు మేము ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం, వాళ్ళ దగ్గరకు ఉంటే పనులు ఎలా జరుగుతాయి, మా దగ్గర ఉంటే పనులు ఎలా జరుగుతాయని. ఇంతవరకు శిల్పమోహన్ రెడ్డి గారు ఏ పని కూడా పూర్తిగా చేయలేదు. స్టార్ట్ చేశారు, సగంలో పెట్టారు, కానీ ఏది పూర్తి చేయలేదు. పూర్తి చేస్తే మళ్ళీ ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరని ఒక ఉద్దేశంతో ఏ పని చూడండి అని ఇన్కంప్లీటే. ఈరోజు ఆ డిఫరెన్స్ చూస్తున్నారు వీళ్ళు చెప్పిన దానికి, మేము చెప్పిన దానికి. సో తప్పకుండా కమ్యూనిటీ ఓట్స్ అనేది తప్పకుండా వాళ్ళు మాతో ఉంటారన్న నమ్మకం నాకుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా.